గుంటూరు ప్రజలు తమకు సిగ్గుంది అని నిరూపించుకున్నారా ఈ ఫలితాలతో? మీ ప్రాంత ప్రజలు పౌరుషం అంతకంటే ఎక్కువ ఉందని నిరూపించారు సార్. గుంటూరు ప్రజలు పౌరుషం ఎక్కువ, మేము ఘాటైన మిర్చి తింటా ఉన్నాం, మిర్చికి ఫేమస్ మాది, అంత పౌరుషం మాకుంది అని చంద్రబాబు నాయుడు గారు బుద్ధి చెప్పాడని నిరూపించారు. అమరావతికి కోతవైటు దూరంలో ఉన్నటువంటి గుంటూరులో, అమరావతికి ఇటు కోట దూరంలో ఉన్నటువంటి విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఒక్క చోట కూడా వాళ్ళు కనీసం ప్రభావితం చూపే స్థాయికి కూడా రాలేదంటే అసలు మీ పార్టీ ఇక్కడ వద్దు అని చెప్పి ఇలాంటి వాడు అసలు ఇక్కడ ఉండటానికి కూడా అర్హత లేదు, నువ్వు అనేవాడు ఇంకొకసారి సిగ్గుంటే గుంటూరు రావు, మేము ఇచ్చేటటువంటి తీర్పుతానని నీ కనువి కలగాలి, నువ్వు ఇంకోసారి ఇక్కడికి రావద్దు, నీ పార్టీ వాళ్ళు వద్దు అన్నట్టుగా ఇచ్చినటువంటి తీర్పుని నైతికంగా చంద్రబాబు నాయుడు ఆమోదించుకొని అతనికి అన్వయించుకొని రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని మూసేయాల్సినటువంటి పరిస్థితి. నువ్వు మూసేయకపోయినా నిన్ను తన్ని తరివేశారు, రేపొద్దు నీ అనేవాడికి కనీసం క్యాండిడేట్లు దొరకవు, క్యాండిడేట్లు దొరికినా కూడా డిపాజిట్లు అనేటువంటి పరిస్థితి ఇదే ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా మనం ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుంటాం. ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు మీకు మరొక సవాల్ ఎదురవుతుంది, ఆ సవాల్ ఏంటో ఒకసారి వినండి, స్పందించండి. వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళు నోటికి వచ్చినట్టు కూతలు కూస్తున్నారు. నేను ఈ రోజు సూటిగా వైసీపీ పార్టీ వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇస్తాను, మీ సీనియర్ నాయకులు 10 మందిని తీసుకుపోయి లైట్ డిటెక్టర్ టెస్ట్ ఇప్పిస్తాం, గుండె మీద చేసుకొని మేము నిజంగా అక్రమాలు చేయకుండా ఈ ఎలక్షన్స్ గెలిచినామని 10 మందిలో ఒక్కరన్నా లైట్ డిటెక్టర్ టెస్ట్ లో పాస్ అయితే మీకు అందరికి మేము నమస్కరించి మీ విజయాన్ని మేము పొగడతాము అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇది నా మొదటి ఛాలెంజ్. దీపక్ రెడ్డి గారు సవాల్ ఇది, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు మీకు విసిరుతున్న సవాల్. మనం సవాల్ విసిరేటప్పుడు మనం కూడా ఆ సవాల్కి సిద్ధంగా ఉండాలి. ఇదే తాడిపత్రిలో, ఇదే తాడిపత్రికి సంబంధించి ఒక్క చోట కూడా మీరు ప్రలోభాలకు గురి చేయలేదు, ఒక్క చోట కూడా డబ్బులు పంచలేదు, ఒక్క చోట కూడా మద్యం పంచలేదు అని చెప్పి లైట్ డిటెక్టర్ పరిస్థితి అంతమంది అవుతుందా? మీ జేసీ ఎవరైతే ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా, జేసీ ప్రభాకర్ రెడ్డి లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం అయితే మా వాళ్ళు కూడా మేము తీసుకొని వస్తాం, అతను సిద్ధంగా ఉన్నాడో లేదో చెప్పమనండి. ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం మాకేంటి సార్? మేము ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అంతకు ముందు ఎప్పుడు గడిచిన ప్రభుత్వం అలా పనిచేయాల? గడిచిన ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకే పనులయ్యాయి, ఈరోజు అలా లేదు. మేము ఏ పార్టీ అనేది ఇక్కడ చూడకుండా డైరెక్ట్ గా అందరికి ఈరోజు ప్రభుత్వం ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఓకే, మీరు మైదుకూరులో నిరూపించుకోవాలా లేదంటే తాడిపత్రిలో నిరూపించుకోవాలనేది ఓకే, మీరు టీడీపీ వాళ్ళని అడగడం తప్పేం లేదు అందులో. అదే టైంలో ఎన్నికలకు ముందు ఒక్క నిమిషం, ఎన్నికలకు ముందు రోజు రాత్రి కోట్ల రూపాయలు కార్లలో తరలించి పంపిణీ చేసింది వైఎస్ఆర్సీపీ అని ప్రధానంగా ఆరోపణ. నిజంగా మీకు ఇంత ధీమా ఉంటే, ఇన్ని సీట్లు సాధించగలవు అనే ధీమా ఉంటే ఎందుకు కోట్ల రూపాయలు తరలించి డబ్బులు పంపిణీ చేయాల్సి వచ్చింది? నేను దీపక్ రెడ్డిని ఆ మాట ఎందుకంటే దీపక్ రెడ్డి ఆ జేసీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి నేను తాడిపత్రి అంశం పెట్టాను. అదే అంటే ముందు అక్కడి నుంచే వద్దాం అని నేను ఎందుకన్నానంటే అదే మాట్లాడినా సార్. నేను ఒకటే సూటిగా చెప్తా ఉన్నా, డబ్బులు పంచారా, మద్యం పంచారా, అవన్నీ మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి. ఊరక పంచలేదు, మేము దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేస్తాం, మీ క్యాండిడేట్లు ఎత్తులు అన్నానంటే అది ఇప్పుడు నేను గెలిచిన జనసేన వాళ్ళు ఏదైతే 18 వార్డులు గెలిచారు కదా, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి దేవుడి మీద ప్రమాణం అవి నిరూపిస్తారా? ఆధారాలు ఉన్నాయని కాదు కదా, ఇదనేది లైవ్ డిటెక్టర్ టెస్ట్ కి వస్తారా సార్? ఎవరో పనికి మాట్లాడి వచ్చి లైవ్ డిటెక్టర్ టెస్ట్ కి వస్తారా అని అంటే ముందు వాళ్ళు వస్తారంటే మేము సిద్ధంగా ఉంటున్నాం. ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రమాణం లైవ్ డిటెక్టర్ టెస్ట్ కి, జేసీ ప్రభాకర్ రెడ్డి నేను ఇదిగో తాడిపత్రిలో ఒక్క రూపాయి కూడా నేను డబ్బులు పంచలేదు అని చెప్పి లైవ్ డిటెక్టర్ టెస్ట్ కి వస్తే అప్పుడు మేము మా వాళ్ళని మీరు ఎవరు రమ్మంటే వాళ్ళు వస్తారు, డబ్బులు పంచారో లేదు అనేది ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ లో ఇద్దరికి మధ్య తెలిపోయింది. అంతేగాని మీరు మమ్మల్ని అడిగినప్పుడు మీరు కూడా దానికి సవాల్ స్వీకరించాలి కదా. ఆ సవాళ్ళను స్వీకరించే దమ్ము కదా దీపక్ రెడ్డికి, దీపక్ రెడ్డి దమ్ముంటే రమ్మని తీసుకున్నమాట చేసి ప్రభాకర్ రెడ్డికి లైట్ డిటెక్టర్ టెస్ట్ కి మేరాడి. అయితే ఇక్కడ జనసేన నుంచి కూడా మీ మీద విమర్శలు వినిపించినాయి, చాలా వరకు మీరు వినే ఉంటారు. తాజాగా ఇవాళ పోతిన మహేష్ గారు మాట్లాడారు విజయవాడ నుంచి, కుమ్మక్కయ్యింది వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి తమకు రావాల్సిన సీట్లను కూడా రాకుండా చేశారు, తమదైన శైలిలో ఆయన ఒక విమర్శ చేశారు, ఒకసారి అది కూడా వినండి. ఒకసారి మాట్లాడండి. వైసీపీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని పనిచేశారు, వైసీపీతో మెలాకత్ అయిపోయారు. ఆ పేరు నేను చెప్పక్కర్ అందరికీ తెలుసు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులే ఓ సోషల్ మీడియాలో పేరుతో సహా పెడతా ఉన్నారు.
ఒక బీసీ నాయకుడిని ఒక మైనారిటీ నాయకుడిని ఏం వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి మీ చీకటి ఒప్పందం ఏంటి మీ వ్యాపార ఒప్పందాలు ఏంటి ఎందుకు మీరు ఎన్నికల్ని గందరగోళ పరిచి వైసీపీని గెలిపించే ప్రయత్నం చేశారో కూడా సమాధానం చెప్పాలి మా నాయకత్వం బలపడకుండా ఉండాలంటే మీరు వైసీపీతో మిలాక్ అవుతారా తెలుగుదేశం పార్టీ కంచుకోటను బద్దలు కొట్టామని మంత్రి వెల్లంపల్లి గారు మాట్లాడితే మీ నోర్లు ఏమైనాయా ఏమైనాయి రైట్ వెంకటరెడ్డి గారు చీకటి ఒప్పందం ఏమైనా కుదుర్చుకున్నారా అనేది ఈ ప్రశ్న శేఖర్ గారు ఎట్లందంటే ఇప్పుడు ఒక దొంగ ఇంకొకళ్ళ దొంగ అన్నాడంట ఇప్పుడు ఎవరు ఎవరితో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఓపెన్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో వెళ్ళింది మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో పెళ్ళేమో ఒకరితో కాపురలో ఇంకొకరితో ఆ నాయకుడు అలవాటు అయితే అంటుంది కదా సేమ్ ఇప్పుడు రాజకీయ పార్టీలో కూడా ఇది కంటిన్యూ చేస్తా ఉన్నాడు మీరు పొత్తు ఎవరితో భారతీయ జనతా పార్టీతో మీరు ఎవరితో కలిసి వెళ్ళారు విజయవాడ కార్పొరేషన్ లో కొన్ని చోట్ల విశాఖపట్నం కార్పొరేషన్ లో కొన్ని చోట్ల అదే విధంగా జంగారెడ్డిగూడెంలో అదే విధంగా నర్సాపురంలో అదే విధంగా సామర్లకోట ఇట్లా చాలా చోట్ల ఈవెన్ ఏలూరులో అయితే జనసేన తరఫున వచ్చి ప్రచారం చేసేవారు తెలుగుదేశం పార్టీ మాజీ విప్ అయినటువంటి చింతమనేని ప్రభాకర్ ఇదే విజయవాడలో జనసేన తరఫున వచ్చి ప్రచారం చేసేవారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వంద వీటి రాధ అది మరి మాట్లాడదానికి ఆ పోతున్న మహేష్ కి సిగ్గమా లేదు నాకు అర్థం కాదు ఈయన ఏదో పెద్ద ఒకసారి స్టేట్ వైడ్ లీడర్ అని ఫీలింగ్ లో ఉన్నట్టున్నాడు కొన్ని కొన్ని ఆధారాలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు మీరు ఎక్కడెక్కడ ఎవరెవరిని ప్రలోభాలకు గురి చేశారు అనేది ఒకసారి గతంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలవలేదా వాళ్ళు కొత్తగా ఏమొచ్చినాయి మీకు కొత్త 9-10 స్థానాలు వచ్చినాయి ఆ 9-10 స్థానాలకి ప్రభుత్వం ఏకంగా 25 ఎకరాల భూమి ఇస్తున్నామని చెప్పి ఒక సీఎంఓ ఆఫీస్ నుంచి లెటర్ ఇచ్చింది రాజరాజేశ్వరిపేటకి పూర్ణానందపేటకి పెజ్జోనపేట 3 వార్డుల్ని గెలవడం కోసం 25 ఎకరాల భూమిని రైల్వే వాళ్ళకి ఇస్తామని లెటర్ ఇచ్చారు ఆ 3 వార్డులు గెలవడానికి నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన లెటర్ ఇది నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన లెటరే జారీ చేశారు అదేవిధంగా మారోడీస్ని జైన్స్ని ప్రభావితం చేయడానికి వాళ్ళొక స్కూల్ కట్టుకోవడం గురించని సీఎం ఆఫీస్ నుంచి నేరుగా లెటర్ ఇచ్చారు ఎన్నికలకి 4 రోజుల ముందు వెంకటరెడ్డి గారు 3 వార్డుల కోసం 25 ఎకరాల భూమి మరొక సామాజిక వర్గాల కోసం స్కూల్ కట్టించే ప్రయత్నం ఆయన దగ్గర లెటర్లు కూడా చూపిస్తున్నారు ఆయన సీఎం ఆఫీస్ నుంచి వచ్చినాయి అంటే ఎంతగా ప్రలోభ పెట్టి ఈ విజయం సాధించారు మీరు అనేది సార్ ఇప్పుడు అంటే అతను ఏంటి అక్కడ వాళ్ళకేమీ హెల్ప్ చేయొద్దు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు కానీ ప్రభుత్వం ఏదన్నా ఇస్తే అది వాళ్ళ ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిందని కానీ ఆయన అంటే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే విజయవాడలో ఉంటాడు వెళ్ళి కలిసి కంప్లైంట్ ఇచ్చేయండి సింపుల్ గా అయిపోయింది కదా ఇలా ప్రభావితం చేశారు ఇదిగో ఓట్లకు ముందు ఇదన్నీ చేశారు ఇలాంటి కార్యక్రమాలు చేశారు సో ఎన్నికనే ఆపేసేయండి అని చెప్పి వెళ్ళి మన ఊరికి చేతగాని మాటలు ఎందుకు సార్ మాట్లాడటం మా వాళ్ళు ఏమైనా డబ్బులు పంచుతానో లేదంటే ఎవరితో కుమ్మక్క ఏమైనా రాజకీయాలు చేస్తేనో నీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడక బయట రిలీజ్ చేయాలి ప్రభుత్వం ఎప్పుడు ఏం చేయాలో చేసుకుంటా వెళ్ళింది దానికి ఎన్నికలకు ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు అయినా 2-3 వార్డుల గురించి ప్రభుత్వం ఏదో అంత కాన్సన్ట్రేషన్ చేసి అది చేసిందని నువ్వు భావించే అంత స్టేట్ లీడర్వి నువ్వు కాదు నువ్వు పోతిన మహేష్ ను ఓడగొట్టాలనే కాన్సన్ట్రేషన్ తో మేము పనిచేసామంటే నిజంగా మేము దిగజారిపోయినట్టు అవుతాం ఎందుకంటే పెద్ద లీడరే కాదు కదా నిజంగా ఏదన్నా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అనుకోండి సార్ చంద్రబాబు నాయుడు గారిని ఎట్లొకటి అక్కడ ఓడగొట్టాలంటే నిజంగా ఎటువంటి ప్రయత్నాలు చేశారంటే ఎవడన్నా నమ్ముతాడు పోతిన మహేష్ ఎవడు సార్ జనసేన పవన్ కళ్యాణ్కి దిక్కు దివారం లేదు మళ్ళీ పోతిన మహేష్ ఒక పెద్ద స్టేట్ లీడర్ లాగా నన్ను ఓడగొట్టడానికి లేదంటే జనసేన పార్టీని ఇక్కడ లేకుండా చేయడానికి ఏడుందా జనసేన పార్టీ ఏడు చోట పోటీ చేశారు మీరు పోటీ చేసి జనసేన బీజేపీ కలిపి 44% చోట్ల పోటీ చేశారు 56% చోట్ల మీకు క్యాండిడేట్ లేదు ఉన్న పోటీ చేస్తాడు మీకు ఎన్ని వచ్చినాయి 2700 డివిజన్లు ఉంటే మన జనసేనకి ఏదైతే మున్సిపాలిటీలో వచ్చింది 19 కార్పొరేషన్ లో వచ్చినాయి 7
పంతొమ్మిది ప్లస్ ఏడు ఎంత ఇరవై ఆరు, ఇరవై ఆరు డివైడెడ్ బై 2700 ఎంత 1% కూడా లేదు. మళ్ళీ మీద ఒక పార్టీ మళ్ళీ మీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, అసలు ముందు మీరు ఎవరితో ఉంటారు?